బంచిర్యాల పులివేట కేసులో అటవీ శాఖ అధికారులు పురోగతి సాధించారు జైపూర్ అటవీ ప్రాంతంలోని శివారం దగ్గర పులిని వేటాడి చంపిన సాయిలు అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు అయితే పులి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు సాయిలు పులివేటకు తనకు సంబంధం లేదన్న అతడు వేటగాళ్లు ఉచ్చు బిగించి పులి చంపేశారని ఆరోపిస్తున్నాడు పులి మృతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిలుతో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్ మంచిరాల జిల్లా మందమరిలో పట్టబడిన పులి చర్మం కేసును ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు అయితే ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సాయిలు ఉన్నారు ఈ ఘటన ఎలా జరిగింది ఈ పులి కావాలనుకుని ఇటు వైపు వేట సంబంధించి వచ్చిందా లేకపోతే కావాలనుకో వేటారా ఈ దీనికి సంబంధించి ఎలా అతమార్చారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పు సాయిలు ఇప్పుడు ప్రధాన నిందితుడిగా నిన్నంటున్నారు నువ్వే ఈ పులిని అతమార్చామని చెప్తున్నారు ఎలా జరిగిందంటే అంటే ఎట్లా నీకు ఈ పులి వచ్చింది నీ ఏరియాలోకి మీకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రం అయితే సార్ మా ఏరియాకు పులి లేకుండే పులి లేకుండే అదే రోజున పులి బయట నుంచి దాటి వచ్చింది ఆ పులి వచ్చింది కూడా ఇరవై నిమిషాలు కూడా మాడి వీళ్ళ బతకలే వాళ్ళు ఇక్కడ కరెంట్ వేసింది వాస్తవం మళ్ళీ బుచ్చిరాయం దాన్ని చంపి ఇక్కడ వండబెట్టినలు వచ్చి నా ఇంటికి ఇలా ఇలా చంపితే పదకొండు గంటలకు నా ఇంటికి పొద్దున వచ్చారు వచ్చి ఏంటిది అంటే పందివాడి దాన్ని తీసుకొచ్చి నన్ను చూపెట్టాలి ఇంటికి వెళ్ళిపోతా రెండు కాలు పట్టుకొని బాంచం కొంచెం ఆగు మేము నీ పేరు చెప్పాం ఇది ఏంటిది రా మామూలుది కాదు పులి ఇంత అంతది కాదు రా అయ్యా ఇంత ఈ పులి ఇంత పెద్ద పులి ఎక్కడది అని చెప్పి నేను దానికి దండం పెట్టి దాన్ని ముట్టుకున్న పోతాకాడ పులిని రెండు చేతుల దండం పెట్టిన నాకు ఐదు పిల్లలు నేను ఎవ్వరి మీద అవద్దని చెప్ప బుచ్చిరాజం మళ్ళా ఇద్దరు మాత్రం సంపి పొదకాలు ఉన్నారు నాచురాలకు ఈ పులికాయకి నన్ను ఎందుకు తీసుకొచ్చినా నేను పిల్లగా అని నేను ఎవరికైనా పెద్ద కేసులు వాడిసి వచ్చినవని నాకు అని చెప్తే నీ దండం పెడతా మేము ఎవరి పేరు నీ పేరు చెప్పాము ఏమన్నా అయితే మేమే పోతాం అన్న వాళ్ళే కొంతసేపు ఉన్న అప్పుడు మాత్రం పులిని దండం పెట్టి పులిని చేసిన కానీ ఆరు రాకు ఇక్కడికి వెళ్ళి పులి ఎవలివల్ కొంచెం సంగతి వాళ్ళు ఇద్దరు నేచులకి ఇద్దరు ఉన్నారు అంటే పులి చర్మాన్ని మందమరిలో పట్టుకున్నారు మరి ఈ పులి చర్మాన్ని ఎవరు తరలి చర్మ తీసి ఆ పొదల వారేసిన సార్ ఆ పొదల వారితే మూడు రోజులు వాటి అట్టే మురిగి ఉంటుంది మురుగుంట అంటే ఒక గొల్లైన మందుల మంద కోసం వచ్చింది సార్ అన్నవాళ్ళు ఆ కూరయ అన్నోడు ఏం చేసిండే ఈ తోలు మునుకబెట్టి ఉన్నాడు ఒకడు ఇవ్వం నాకే తెలియదు అని అన్న అనవల అన్నోడు ఫోన్ చేస్తే కూరగాయకి తెలుసు అంజయ్య అన్నాడు ఆ ఇమిడియట్లా నాత్రి నాతి కచ్చి వచ్చి ఆ తోలుని చూసి మీకు ఏపడి కావాలి పైసలు అన్నోడు ఒక రూపాయి గుడియాలి దాన్ని ఇటే 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 ఉంచి దాన్ని కారు వాటికి వచ్చి పట్ట వగలు ఆ కొద కాకి వెళ్ళి ఆ కార్లో వేసుకొని వెళ్ళిపోయాడు ఈ పులి ఎన్ని రోజుల క్రితం చనిపోయింది ఇరవై రోజులు అవుతుంది సార్ వాళ్ళు పులి పులిచ్చిందన్న ఇవాళ పులిచ్చింది అంత అంతకుముందు ఒక రోజు వచ్చింది సార్ అంటే ఈ పులి చనిపోయిందని మరి అటవీ శాఖ అధికారులకు ఎందుకు చెప్పలేదు నేను నేను భయపడ్డా సార్ నాగేదే వడుతుందని నావే వస్తా భయపడ్డా ఇది ఇంతమంది ఘోరం జరిగింది అంటే వాళ్ళిద్దరే వచ్చన్నారు కదా ఇది గిట్టను చెప్పి అంటే నీ పేరు కూడా నేను చెప్తాం అందువల్ల సరే మంచి నేనే డిఎ దగ్గర పోతా ఈ తోలు పట్టుకుని అని చెప్పి నేను తోలు కొంటే అక్కడ వారసాను సార్ పారేసినాక నాకోసం ఏ తిరిగి రెండు రోజులు తిరిగి నేను దొరకాలకు వీళ్ళు మేము గాలి పెడతాం వచ్చారు మీరు గాలి పెట్టి కూడా నాయ దొప్పుతారు అని చెప్పి నా వారసలకు ఈ అంజయ్ అన్నోడు ఈ దుండకలు నీ పైసలు ఇస్తామని చెప్పి మందవారి నుంచి ఒక పట్టుకొని వచ్చి ఈ తోలుకు ఆ కుమరాయనోడు తీసుకొచ్చి ఈ తోలు మట్టుకు వెళ్ళం మొత్తానికైతే ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సాయిలు అయితే ఇలాంటి సమాధానాలు ఇస్తున్నారు ఇంకా ఎలాంటి ఆధారాలు రావాల్సి ఉంది ఇప్పటికే ఇటు టాస్క్ ఫోర్స్ సిపి రామగుండము సిపి సత్యనారాయణ ఈ కేసు మీద దృష్టి సారించారు మరోవైపు అట విశాఖ అధికారులు డిఎఫ్ఓ రామలింగం కూడా ఈ కేసును వేగవంతం దర్యాప్తు వేగవంతం చేశారు అయితే ప్రధాన నిందితుడు చెబుతున్న ఆధారాల ప్రకారం అయితే ఇది ఇరవై రోజుల కింద జరిగిన ఘటనగా తెలుస్తుంది కొన్ని వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చు బిగించగా ఈ రాయల్ బెంగాల్ టైగర్ గా భావిస్తున్న ఈ పులి ఇటు సైడ్ వచ్చి అతమైందని కూడా తెలుస్తుంది పక్కా సాక్ష్యాధారాలతో ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లోనే సాల్వ్ చేశారు అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇంకా పొందుపరచాల్సి ఉంది ఫోరెన్సిక్ నిపుణుల నుంచి వచ్చిన ఆధారాల ప్రకారం మరోవైపు ఇక్కడ ఘటన జరిగిన తర్వాత కీలక ఆధారాల ప్రకారం ఈ కేసును ఇంకా వేగవంతం చేయాల్సి ఉంది మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండవ కేసుగా ఇది కలకలం రేగుతుంది ప్రధాన నిందితుడు చెప్పిన సాక్షాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి మరి ఎలాంటి ఆధారాలు అటవీ శాఖ అధికారుల వద్ద ఉన్నాయి ఇటు ఎన్జిఓ సంస్థ చెంది సంబంధించిన ఎన్జిఓ సంస్థ బయట పెట్టేంత వరకు ఈ ఆ చర్మం కు సంబంధించిన విషయాలను అటవీ శాఖ అధికారులు ఎందుకు దాచిపెట్టారు అటవీ శాఖ అధికారులు ముందే తెలుసా అనేది తేలాల్సి ఉంది ఇప్పుడైతే ఆరుగురు అదుపులో ఉన్నట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది కెమెరా పర్సన్ సారేతో నరేష్ రాజ్ న్యూస్ మంచిర్యాల